బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ భారతి పిఏ నవీన్ కు సిబిఐ నోటీసులు ఇచ్చింది. వివేక హత్య జరిగిన రోజు నవీన్ ఫోన్ కాల్ నుంచి మాట్లాడారు వైఎస్ భారతి అన్నట్టుగా తెలుస్తోంది. అదే రోజు మరొక వ్యక్తికి కూడా ఎంపీ అవినాష్ రెడ్డి కాల్ చేశారు. ఆ వ్యక్తి ఎవరున్నది తెలియాలి. అయితే ఆ వ్యక్తి మొబైల్ నుంచి వైఎస్ జగన్ కూడా అవినాష్ రెడ్డితో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరికీ కూడా సిబిఐ నోటీసులు ఇచ్చారు. సో ఇదంతా కూడా పూర్తి స్థాయి వ్యవహారం అవినాష్ రెడ్డి కాల్ డేటా ద్వారా సిబిఐ విచారణలో తేలింది. వివేక హత్య జరిగిన రోజు వైఎస్ అవినాష్ రెడ్డి అటు భారతితో వైఎస్ జగన్తో మాట్లాడినట్టుగా ఆ ఇద్దరు వ్యక్తుల ఫోన్ నెంబర్లు ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే నవీన్ కు సిబిఐ నోటీసులు, మరొక వ్యక్తికి కూడా సిబిఐ నోటీసులు జారీ అయ్యాయి. వివేక హత్య జరిగిన రోజు ఎంపీ అవినాష్ రెడ్డి భారతి పిఏ నవీన్ కి కాల్ చేసినట్టుగా తెలిసింది. అలాగే మరొక వ్యక్తికి కూడా కాల్ చేశారు. ఆ కాల్ ద్వారా చేసిన వ్యక్తి ద్వారా జగన్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఇద్దరికీ సిబిఐ నోటీసులు జారీ చేసింది. పూర్తి సమాచారం మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే సిబిఐ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. అవినాష్ రెడ్డిని విచారించిన తర్వాత మరికొన్ని అంశాలు కూడా బయటపడడం జరిగింది. అవినాష్ రెడ్డి ఆ ఘటన జరిగిన రోజు, అంటే వివేకానంద రెడ్డిని హత్య చేసినటువంటి రోజు అతను ఎవరెవరికి కాల్ చేశాడన్నట్టు కూడా ఆ కాల్ లిస్ట్ అంతా కూడా ఇప్పటికే సిబిఐ తన దగ్గర పెట్టుకుంది. అయితే విచారణ చేసినటువంటి సమయంలో కూడా కాల్ లిస్ట్ ముందు పెట్టి అవినాష్ రెడ్డిని కూడా క్వశ్చన్ చేశారు. ముఖ్యంగా అందులో రెండు కాల్స్ కూడా కొన్ని సస్పెక్ట్ ఉండడంతో పలుమార్లు ఆ రెండు నెంబర్లకి కూడా అవినాష్ రెడ్డి నెంబర్ నుండి కాల్ వెళ్లడంతో కొంత అనుమానం వచ్చి వాటిపైన సుదీర్ఘంగా విచారణ జరిపారు. అందులో ఒక నెంబర్ నవీన్ కి సంబంధించినటువంటి నెంబర్ అయితే మాత్రము అందులో వ్యక్తమైంది. అయితే ఆ నవీన్ అనేటువంటి వ్యక్తి భారతికి, వైఎస్ భారతికి పిఏగా పనిచేస్తున్నాడు. భారతితో మాట్లాడాలంటే నవీన్ కే కాల్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది. నేను నవీన్ కు కాల్ చేసి భారతితో మాట్లాడాను అనేటువంటి అంశాన్ని స్టేట్మెంట్ కూడా అవినాష్ రెడ్డి సిబిఐకి ఇచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. మరొక కాలు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కు ఓఎస్డిగా ఉన్నటువంటి మరొక వ్యక్తి కూడా ఆ నెంబర్ కాల్ చేసి జగన్తో మాట్లాడాలనుకుంటే ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాత జగన్ ఆ నెంబర్ నుండి కాల్ మాట్లాడినట్లు ప్రస్తుతం అయితే సిబిఐ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఆ రెండు కాల్స్ పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఘటన జరిగినటువంటి రోజు ఎన్నిసార్లు వీళ్ళు కాల్స్ మాట్లాడారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ జరుపుతున్నారు. మనకి ఇప్పుడే సమాచారం అందుతుంది, ఇప్పటికే కడపకు ఒక ప్రత్యేక బృందం, సిబిఐ బృందం కూడా కడపకు చేరుకుంది. మరికొద్దిసేపట్లో పులివెందులకు కూడా 8 మంది సిబిఐ అధికారుల బృందం కూడా కడపకు చేరుకొని ఈరోజు మరొకసారి సోదాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సిబిఐ అధికారులతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలను కూడా వెంట పెట్టుకొని కడపకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక నోటీసులు అందుకున్నటువంటి నవీన్తో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఓఎస్డిగా, అంటే సీఎం ఓఎస్డిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈరోజు వారు సిబిఐ కార్యాలయం ముందు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ కాల్స్ కు సంబంధించి కూడా సిబిఐ మాత్రం పూర్తి స్థాయిలో వారిద్దరిని కూడా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు సాయంత్రంలోగా మరికొంతమందికి సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేస్తారనేటువంటి సమాచారం అందుతుంది. మరి చూడాలి, ఇప్పటికి కడప గెస్ట్ హౌస్లో సిబిఐ అధికారులు ఉన్నారు. కడప నుంచి వాళ్ళు మరికొద్దిసేపట్లోనే పులివెందులకు బయలుదేరేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక మరికొద్దిసేపట్లో నవీన్ కావచ్చు, ఓఎస్డి కూడా వారిద్దరూ విచారణకు హాజరైన తర్వాత వారిని సుదీర్ఘంగా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయచంద్ర.